Hi friends, so welcome back to my YouTube channel. So last time exhibition vlog chesam kada, sorry adi aa vlog anedi aa video anedi koncham late ayindi, naaku telusu late ayindani, because endante maaku semester exams unna valla koncham late ayindi. But ee video matram ee video vachesarki perfect time lo release cheyabothram. So ivala ఈ వీక్ వీడియో వచ్చేసరికి కుకింగ్ వీడియోస్ ఏద్దాం మేము ఫిక్స్ అయ్యాము. ఇదేదో కచ్చిఫ్ రోటీ అంటారు అనమాట, దాన్ని ఏమంటారు మమ్మీజీ? రుమాలీ రోటీ అంట ఫ్రెండ్స్. ఈ రుమాలీ రోటీ అనేది ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువగా ఫేమస్ అనమాట, మన రెస్టారెంట్స్ లో కూడా దొరుకుతామంటే వెళ్ళినప్పుడల్లా మా మమ్మీ వచ్చేసరికి రుమాలీ రోటీ కావాలంటది కొన్ని కొన్ని రెస్టారెంట్స్ లో ఉంటదని చెప్తారు, కొన్ని కొన్ని రెస్టారెంట్స్ లో లేదంటారు. బట్ ఇవాళ నా క్రేజీ బ్రెయిన్ వాడేసి మమ్మీ ఇవాళ నైట్ టైం డిన్నర్కి రుమాలీ రోటీ తిందాం, ఇంకేం వద్దని చెప్పేసరి బలవంతం పడితే సరేరా నువ్వే చేసుకుని నన్ను అలా వదిలేసింది అనమాట. సో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఎలా ఉంటుందో నేను మీకు ఇవాళ చూపించబోతున్నాను. సో స్టార్ట్ చేద్దామా? Yes. ఇంగ్రీడియంట్స్ ఎంత చూద్దామా? ఫస్ట్ వచ్చేసరికి మనకి మైదా పిండి కావాలన్నమాట, బికాస్ రుమాలీ రోటీ అనేది మైదా పిండితోనే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి గోధుమ పిండి, ఎందుకంటే మనకి మైదా అనేది మిక్స్ చేసే కొద్దీ స్టెబిలిటీ అనేది ఉండదు, ఆ స్టెబిలిటీ అని పర్ఫెక్ట్గా మనకి ఆ షేప్ అనేది రావడం కోసం గోధుమ పిండి వాడతాము హార్డ్నెస్ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి పింక్ సాల్ట్, సైంధవ లవణం అంటారంట, మా ఇంట్లో కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ కాబట్టి మేము పింక్ సాల్ట్ యూస్ చేస్తాం. మీరు పింక్ సాల్ట్ యూస్ చేయాలని ఏం లేదు, కావాలంటే నార్మల్ రెగ్యులర్ మన టాటా సాల్ట్ అట్లాంటివి కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి వెజిటేబుల్ ఆయిల్, ఆ తర్వాత మిల్క్. సో ప్రాసెస్ విల్ బి లైక్, ఈ గోధుమ పిండిని ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, నెక్స్ట్ మిల్క్. కలుపుకొని మొత్తం సెట్ అయిపోయాక ఓ 4 అవర్స్ దీన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసి 4 అవర్స్ తర్వాత రుమాలీ రోటీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగా డౌ అయితే రెడీ అయిపోయింది. ఈ డౌ మొత్తం రెడీ అయిపోయాక ఈ డౌ మీద ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఒక వెట్ క్లాత్ లో దీన్ని ర్యాప్ చేసుకొని ఒక 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగ పిండిని ఇలా ఒక డౌలో చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని అలా పై పైన అప్లై చేసి దీనికి ఒక వెట్ క్లాత్ తీసుకొని మనం దీన్ని మొత్తం ర్యాప్ చేసేస్తే, ఎయిర్ ఫ్రీ లేకుండా ర్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఇదండి ప్రాసెస్. సో దీన్ని ఇప్పుడు 3 to 4 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి సిద్ధమైనట్టే. సో రుమాలీ రోటీ అనేది ఎలా చేసుకోవాలంటే, ఈ టవాని ఇలా ఉన్న తవాని ఉల్టా చేసి దీని మీద ఇలా పెట్టాలి.
హై ఫ్లేమ్ ఉంటే బెటర్, లైక్ ఏంటంటే ఫాస్ట్గా తవ్వ అనేది హీట్ అవుతుంది. సో పిండి కలపడం అయితే నేను కలిపాను, కానీ నాకు రోటీ పర్ఫెక్ట్గా చేయడం అయితే రాదు. సో మా మమ్మీ హెల్ప్ తీసుకుంటున్నాను. మా మమ్మీ మీకు చూపిస్తుంది ఇక్కడ నుంచి ఎలా చేయాలి, ఈ రోటీ అనేది ఎలా వేసుకోవాలని చెప్పి. ఇలా లైట్గా మైదా పిండి చల్లుకొని ఫ్లోర్ మీద వెట్నెస్ లేకుండా పొడి పొడిగా ఉండడం కోసం మైదా పిండి చల్లుతున్నాము. అలా బ్రేక్ వస్తే అలా కళ్ళు పెట్టుకోవాలన్నమాట. స్ట్రక్చర్ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలి. వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్, ఇలా కలిసిపోయిన తర్వాత ముందుగా మనం ప్రీహీట్ చేసుకున్న తవ్వ ఉంది, ఈ తవ్వపై ఈ వాటర్ మీద స్ప్రింకిల్ చేసుకుంటాం. రోటీ అతుక్కోకుండా ఇలా సాల్ట్ వాటర్ చల్లుకుంటున్నాం అన్నమాట. ప్రీహీట్ అయిన తవ్వ పైన చల్లుకున్న తర్వాత ఇలా ఇలా కలిసి వచ్చిన ఈ రోటీని మనం ఈ వేలో ఇలా ఎందుకలా అద్దుకోవాలి ఖచ్చితంగా? రోటీ అన్ని వైపులా కుక్ అవడానికి. కుక్ అవడానికి ఈక్వల్గా సమాంతరంగా. రుమాలీ రోటీ రెడీ అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని రుమాలీ రోటీ అని చెప్పాను ఎందుకంటారంటే దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసేయచ్చు. ఎంత పలచగా ఉంటుందంటే ఒక రుమాల్ లాగా, మన కర్చీఫ్ లాగా అన్నమాట. ఫైనల్లీ మన రుమాలీ రోటీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రుమాలీ రోటీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేనైతే దీన్ని పన్నీర్ బటర్ మసాలాతో ప్రిపేర్ చేస్తాను. ఈ పన్నీర్ బటర్ మసాలా కూడా హోమ్ మేడే. దీని ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందో, దీని టేస్ట్ ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే రుమాలీ రోటీ టేస్ట్ చూద్దాం. బాబా టేస్ట్ అయితే మామూలు లేదు, వేరే లెవెల్లో ఉంది. అసలు ఇలా పన్నీర్ బటర్ మసాలాతో రుమాలీ రోటీ వేసుకుందంటే వేరే లెవెల్ అంతే. సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే సేఫ్, టేక్ కేర్, బై బై. వన్ మినిట్ ప్రిపరేషన్ చూశారు, ఎలా తయారు చేయాలో చూశారు, టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పేశాను. మెయిన్ పాయింట్ మర్చిపోయాను, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.